కావాలనే కుట్రపూరిత రాజకీయాలను జగన్ అవలంబిస్తున్నారని ఆరోపించారు మాజీ టీడీపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు చంద్రబాబు గారికి సిఐడి నోటీసులు ఇవ్వడం అనేది పూర్తి అప్రజాస్వామికమన్నారు ఆనంద్ బాబు దీన్ని అందరూ ఖండించాలన్నారు మేధావుల మౌనం సమాజానికి కీడు కలుగుతుందన్నారు అమరావతి నిర్మాణం చేయాలనే సమయంలో అసైన్డ్ భూముల విషయంలో నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతోనే జీవో నెంబర్ ఫార్టీ నైన్ తీసుకువచ్చారన్నారు దీనిపై కేసు ఎలా పెడతారన్నారు విశాఖలో జీవో సెవెంటీ టూ ఏ విధంగా తీసుకువచ్చారో సమాధానం చెప్పాలన్నారు రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి తప్పుడు విధానాల్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే అమరావతి నిర్మాణం చేయాలని తలంచినప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద